హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలోని ఖాజాగూడ సిగ్నల్ సమీపంలో రోడ్డు కొంగింది. దీంతో డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. అందులో ఉన్న వారికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని హాస్పిటల్కి తరలించారు. డీసీఎం వ్యాన్ బోల్తా పడటంతో ఖాజాగూడ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ స్తంభించింది. నాలాలు మ్యాన్ హోల్స్ గుర్తించకుండా రోడ్లు వేయటం, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్ సమన్వయ లోపం వల్లే రోడ్లు కుంగుతున్నాయని ఆరోపిస్తున్నారు నగరవాసులు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ అధినియమంగా పేరు పెట్టారు. ఈ బిల్లుతో లోక్సభలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో 3వ వంతు సీట్లు మహిళలకు దక్కనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్ ప్రక్రియలో రిజర్వ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. బిల్లు చట్టం అయ్యాక లోక్సభలో 181 మంది మహిళలు ఉండనున్నారు. మహిళ రిజర్వేషన్ల బిల్లుపై ఇవాళ లోక్సభలో చర్చ జరగనుంది. తర్వాత ఓటింగ్ నిర్వహించి ఆమోదించనున్నారు. దీనికోసం 6 గంటల సమయం కేటాయించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు పాస్ అయినా 2029లోనే అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలయ్యే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 19 చరిత్రలో నిలిచిపోతుందన్నారు ప్రధాని మోదీ. లోక్సభలో మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం తమకే వచ్చిందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారని చెప్పారు. చట్టసభలోనూ పాలసీలు తెచ్చేందుకు మహిళలు భాగస్వామ్యం ఉండాలన్నారు మోదీ. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని అన్ని పార్టీల నేతల్ని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎప్పటి నుంచో మద్దతిస్తున్నామన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. 2010లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ఆమోదించిందని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన మహిళలకు రాజ్యాంగపరంగా అవకాశం లభించినట్లే ఈ బిల్లు ద్వారా ఓబీసీ మహిళలతో పాటు అందరికీ సమాన అవకాశం కల్పించాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుత ముసాయిదా బిల్లులో జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాతే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తాయని ఖర్గే అన్నారు. ఉంటే 2029 వరకు మహిళా రిజర్వేషన్ల తలుపులు మూసేసిందని అర్థం వస్తుందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.